మీ అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సిరి, వెల్కమ్ టు మై ఛానల్ సిరి స్మైల్. మీ అందరికైతే ఒక మంచి మంచి హెల్త్ టిప్ చెప్పాలి అనుకున్నాను. ఏంటి ఏంటి అనుకుంటున్నారా? సో చెప్పేస్తానండి. ఏంటి అంటే ఆముదం ఉంటుంది కదా, ఆముదం అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆముదం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదం అంటే, ఆముదం చిన్నపిల్లలకి మనం ఇస్తాము. ఏంటి అంటే వాళ్ళకి మోషన్ సరిగ్గా అన్నప్పుడు మనం ఒక స్పూన్ తాగిస్తాం అన్నమాట. ఎందుకంటే అది తాగించడం వల్ల కడుపులో ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో, సూక్ష్మక్రిములు ఉంటాయి, చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటాయి కదా, అవన్నీ మనం ఆముదం తాగించేది ఎందుకంటే అవన్నీ బయటకు వెళ్ళిపోవడానికి. మీరు పడుకునే మందు చిన్నపిల్లలకి ఒక స్పూన్, చిన్న స్పూన్ ఆముదం తాగించండి. మార్నింగ్ కల్లా వాళ్ళకి కడుపులో ఏమైతే నులిపురుగులు ఇవన్నీ బ్యాక్టీరియా ఉన్నాయో అవన్నీ మోషన్ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. సో చిన్నపిల్లలకి అనేది ఆముదం ఇలా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి ఆముదం రాస్తే కూడా చాలా మంచిది. బాడీకి అనేది ఆముదం రాసి మసాజ్ చేసి తర్వాత స్నానం చేపిస్తే చాలా మంచిది కదా. చాలామంది రాస్తూనే ఉంటారు చిన్నపిల్లలకి. సో పెద్దవాళ్ళకు కూడా ఒకటి యూజ్ ఉందండి. ఏంటి అంటే వాళ్ళకి చాలామందికి కడుపులో మంట వస్తుంది కదా, కడుపులో మంట వచ్చినట్లు ఇట్లా కడుపు నొప్పిగా అనిపించినప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఆముదాన్ని కడుపు పైన రాసేసుకోండి. దాన్ని హీట్ చేయండి, ఆముదాన్ని కొంచెం వేడి చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పొట్ట మీద నాభి వద్ద బొడ్డు ఉంటుంది కదా అక్కడ రాసేసుకొని ఇలా పడుక్కోండి అనమాట. నైట్ రాసేసుకొని పడుక్కొని తెల్లవారి వరకు అలానే ఉంచుకోండి. ఇలా చేయడం అనేది మీకు ఏదైతే కడుపులో మంట, కడుపులో ఇంకా వేడి కూడా ఉంటుంది కదా, చాలా పెద్దవాళ్ళకి ఇంకా కడుపులో వేడి ఉంటుంది కదా, చాలామందికి బాడీ హీట్ అంటారు కదా, బాడీ నా బాడీకి ఎప్పుడు హీట్ ఉంది అది అంటారు. హీట్ తగ్గాలంటే ఏం చేయాలంటే ఆముదాన్ని మనం పొట్టకు రాసేసుకోవాలని, పొట్టకు రాసేసుకొని నైటే పొట్టకు రాసేసి పడుకున్నాం అనుకో, నైట్ అంతా ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న వేడి మొత్తం లాగేస్తుంది అనమాట. ఆముదం రాయడం వల్ల మన బాడీలో ఏదైతే హీట్ ఉందో అది మొత్తం లాగేస్తుంది. అలాగే కడుపులో మంట కూడా ఉంటుంది కదా చాలామందికి. సో ఇది పొట్టకి నాభి వద్ద రాసుకోవడం వల్ల కడుపు మంట అనేది కూడా తగ్గుతుంది, కడుపులో వేడి తీసేస్తుంది. అలాగే మీరేం చేస్తారంటే తలకు కూడా అప్పుడప్పుడు రుద్దేసేసుకోండి. తలకు కూడా రుద్దేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి తలకు కూడా బాగా మసాజ్ చేసేసుకోండి. సో ఆముదం వల్ల అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి. ఖచ్చితంగా ఆముదం అయితే ఎప్పుడోకప్పుడు మీ తలకు అప్లై చేసేసుకోండి. అలాగే మీకు వేడి ఉందనుకో పొట్టకు అప్లై చేసేసుకోండి. ఇంకా కడుపు మంట ఉన్నా తగ్గిపోతుంది, చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. సో ఖచ్చితంగా యూజ్ చేయండి. ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ సిరి సైనింగ్. హాయ్ అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సిరి, వెల్కమ్ టు మై ఛానల్ సిరి స్మైల్. మీ అందరికైతే ఒక మంచి మంచి హెల్త్ టిప్ చెప్పాలి అనుకున్నాను. ఏంటి ఏంటి అనుకుంటున్నారా? సో చెప్పేస్తానండి. ఏంటి అంటే ఆముదం ఉంటుంది కదా, ఆముదం అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆముదం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదం అంటే, ఆముదం చిన్నపిల్లలకి మనం ఇస్తాము. ఏంటి అంటే వాళ్ళకి మోషన్ సరిగ్గా అన్నప్పుడు మనం ఒక స్పూన్ తాగిస్తాం అనమాట. ఎందుకంటే అది తాగించడం వల్ల కడుపులో ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో, సూక్ష్మక్రిములు ఉంటాయి, చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటాయి కదా, అవన్నీ మనం ఆముదం తాగించేది ఎందుకంటే అవన్నీ బయటకు వెళ్ళిపోవడానికి. మీరు పడుకునే మందు చిన్నపిల్లలకి ఒక స్పూన్, చిన్న స్పూన్ ఆముదం తాగించండి. మార్నింగ్ కల్లా వాళ్ళకి కడుపులో ఏమైతే నులిపురుగులు ఇవన్నీ బ్యాక్టీరియా ఉన్నాయో అవన్నీ మోషన్ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. సో చిన్నపిల్లలకి అనేది ఆముదం ఇలా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి ఆముదం రాస్తే కూడా చాలా మంచిది. బాడీకి అనేది ఆముదం రాసి మసాజ్ చేసి తర్వాత స్నానం చేపిస్తే చాలా మంచిది కదా. చాలామంది రాస్తూనే ఉంటారు చిన్నపిల్లలకి. సో పెద్దవాళ్ళకు కూడా ఒకటి యూజ్ ఉందండి. ఏంటి అంటే వాళ్ళకి చాలామందికి కడుపులో మంట వస్తుంది కదా, కడుపులో మంట వచ్చినట్లు ఇట్లా కడుపు నొప్పిగా అనిపించినప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఆముదాన్ని కడుపు పైన రాసేసుకోండి. దాన్ని హీట్ చేయండి, ఆముదాన్ని కొంచెం వేడి చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పొట్ట మీద నాభి వద్ద బొడ్డు ఉంటుంది కదా అక్కడ రాసేసుకొని ఇలా పడుక్కోండి అనమాట. నైట్ రాసేసుకొని పడుక్కొని తెల్లవారి వరకు అలానే ఉంచుకోండి. ఇలా చేయడం అనేది మీకు ఏదైతే కడుపులో మంట, కడుపులో ఇంకా వేడి కూడా ఉంటుంది కదా, చాలామందికి వేడి కూడా చేస్తుంది, వేడి చేస్తుంది కాబట్టి. హాయ్ అందరికీ నమస్కారం, తీసేది ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. మొన్న కొత్తగూడెంలో ఒక అమ్మాయి, దేవిక అనే అమ్మాయిని రేప్ చేసేసి చంపేసి రైల్వే ట్రాక్ మీద పడేస్తే ఇంకా న్యూస్ అనేది వెలుగులోకి రాలేదు. ఏదో కొంతమందికి తెలిసింది కానీ ఇంకా న్యూస్ అయితే బయటకు రాలేదు. ప్రభుత్వము పట్టించుకోలేదు, ఛానల్స్ అనే మీడియా ఛానల్స్ అనేవి కూడా ఈ విషయం వెలుగులోకి తీసుకురాలేదు. ఎందుకంటే మీడియా ఛానల్స్ ఉన్నది వాళ్ళు ఇలాంటి న్యూస్ బయటకు తీసుకొస్తేనే నలుగురికి తెలుస్తుంది కదా, వాళ్ళకి శిక్ష వేయడానికి కూడా ఒక ఇది దొరుకుతుంది, స్కోప్ దొరుకుతుంది. సో వాళ్ళు ఏం చేశారు, ఈ న్యూస్ ఇంకా బయటకు తీసుకురా
రాకుండా ఆ న్యూస్ నైన్ పబ్లిసిటీ చేయకుండా ఉన్నారు. పబ్లిసిటీ అంటే ఐ మీన్ ఆ అమ్మాయికి న్యాయం కోసమని చేస్తే బాగుండేది, బట్ ఇంకా అమ్మాయికి న్యాయం జరగదు. దిశ కేసులో ఏదైతే ప్రియాంక రెడ్డి కేసులో ఏదైతే నిందితులు శిక్ష పడిందో, ఈ అమ్మాయి కేసులో కూడా నిందితులు శిక్ష పడితే మళ్ళీ ఇలాంటివి ఇలాంటివి అని కొంచెం భయపడతారు. ఆ కేసు అప్పుడు దిశ కేసులో కూడా ఇట్లా ఉరి తీసిన తర్వాత చాలామంది ఇంకా కొంచెం తగ్గింది, ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా చంపేయాలండి, ఇలా చేసే వాళ్ళని. సో దేవిక కూడా న్యాయం జరగాలి. అలాగే మేమందరం కోరుకునేది ఏంటి అంటే ఆడపిల్లలకి సేఫ్టీ, మాకు కొంచెం రక్షణ కల్పించండి. ఎప్పుడు మా మీద అఘాయిత్యాలు చేస్తూ చంపేస్తూ రేపులు చేస్తూ ఇంకా ఎన్ని నాళ్ళు అండి, ఇంకా ఎంతకని మారుతారు మీరు? ఎన్ని చట్టాలు వచ్చినా మీరు మారట్లేదు, చేసే చేస్తూనే ఉన్నారు. అమ్మాయిల్ని బలి తీసుకుంటున్నారు, అమ్మాయిల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు, ఇంకా ఎంతవరకు మీ ఆగడాలు? కరోనా ఏదో వచ్చింది కదా, అలాంటి ఎదవలకు వస్తే కరోనా అనేది పేడ పోతుంది, దనిద్రం పోతుంది. అసలుకి అమ్మాయిలు కనిపిస్తే పాపం రేప్ చేయడం చంపేయడం ఏం చేశారు, కొంత పాపం రేప్ చేసి చంపేయడానికి. ఖచ్చితంగా దేవికకి న్యాయం జరగాలి. న్యాయం జరిగేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. ఈ విషయం కనుక బయటకి తీసి సోషల్ మీడియా కానీ ప్రభుత్వం కానీ దీనిపై స్పందించి ఈ విషయం తనకి న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం.